శతాబ్దాల నాటి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పింది వివాదాస్పద భూమి రాముడిదేనని తేల్చి చెప్పింది మసీదు నిర్మాణానికి మరో చోట ఐదెకరాల స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది శతాబ్దాల నాటికి కేసుకు సంబంధించిన సుప్రీంకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది అయితే అయోధ్య తర్వాత మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించారన్న ఆరోపణలు ఉన్న ఆలయాలు వారణాసి మధుర వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం జ్ఞానవాపి మసీదును ఆనుకొనే ఉంటాయి శతాబ్దాల క్రితం ఆలయాన్ని ధ్వంసం చేసి పదహారు వందల అరవై తొమ్మిదిలో ఔరంగజేబు మసీదును నిర్మించారని ప్రచారంలో ఉంది కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణం కోసం మసీదు దేవాలయ పరిసరాల్లోని ఇతర కట్టడాలను రెండు వేల పద్దెనిమిదిలో మోదీ ప్రభుత్వం కూల్చివేయడంతో మసీదును కూల్చివేస్తారేమోనని ముస్లిం వర్గాల్లో ఆందోళన మొదలైంది కృష్ణుడి జన్మస్థలమైన మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయ సముదాయం పక్కనే షాహీ ఈద్ గా మసీదు ఉంది అయితే కేశవనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఔరంగజేబు ఈ మసీదును నిర్మించాడన్న ప్రధాన ఆరోపణ దీనిపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది కాశీ మధురను కూడా అయోధ్య వివాదం తరహాగా మార్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు అయోధ్య తీర్పు తర్వాత వీటి సంగతి చూస్తామని కాశీ మధుర దేవాలయాలను విముక్తి చేస్తామని బిజెపి మాజీ ఎంపీ బాబ్రే కూల్చివేతలో కీలకంగా వ్యవహరించిన వినయ్ కటియార్ ఇటీవల ప్రకటించారు అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు ఆర్ఎస్ఎస్ వివాదాలకు తావివ్వదు వ్యక్తిత్వ నిర్మాణం చేస్తుంది మధుర వారణాసిలోని ఆలయ భూముల వివాద లో మేము జోక్యం చేసుకోబో అయోధ్య ఆందోళనలో జోక్యం చేసుకోవడానికి గతంలో పరిస్థితులు వేరేగా ఉన్నాయి అని అన్నారు